హాయ్ గారి సరే మనందరూ బాగున్నారా? సో మన వీడియోస్ అయితే రాకుండా ఒక 1 మంత్ అయితే అయిపోయిందన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది, అందుకని చెప్పి నేను వీడియోస్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చానమాట. అండ్ చాలామంది ఎడిటింగ్ కూడా నేను చేయవలసి ఉంది, అవి కూడా మీకు ఒక 2-3 డేస్లో క్లియర్ చేస్తాను. అండ్ చాలామంది యూట్యూబ్ థంబ్నైల్స్ కూడా చేయవలసి ఉంది, బట్ వాళ్ళ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు నెక్స్ట్ నేను ఫ్రీగా అయితే థంబ్నైల్ అయితే చేసిస్తాను. అండ్ అలానే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ కానీ యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ లేదంటే లైక్ కొన్ని కొన్ని ఎడిటింగ్స్ అయితే మిగిలిపోయినాయి అన్నమాట. సో అవన్నీ నేను క్లియర్ చేస్తాను, ఓకేనా? మీరు తప్పుగా అయితే అనుకోకండి. అండ్ నాకు చాలామంది అయితే కామెంట్ చేస్తారనమాట, అంటే నేను ఒక 1 మంత్ అయితే అవుతుంది వీడియో చేసి. సో ఈ 1 మంత్లో మనకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, మనకి యూట్యూబ్ నుంచి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి, నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అన్నమాట ఏమైపోయింది అని చెప్పేసి. సో అన్నిటికీ ఒకటే కారణం హెల్త్ ఇష్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, సో యూట్యూబ్ కోర్స్ చెప్పండి అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఒక యూట్యూబ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ యూట్యూబ్ కోర్స్ అనేది మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు, లేదంటే కనుక నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను అండ్ అలాంటి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను అన్నమాట. సో అక్కడి నుంచి కూడా మీరు ఆ యూట్యూబ్ బిజినెస్ కోర్స్ అనమాట, అంటే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఉపయోగపడే కోర్స్ అనేది నేను చేయడం జరిగింది. సో ఆ కోర్స్ మీరు అక్కడిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. అంటే నాకు చాలామంది కామెంట్ చేశారనమాట ఇట్లా యూట్యూబ్ కోర్స్ చేయండి అది అని చెప్పేసి. సో మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు యూట్యూబ్ కోర్స్ అనేది దొరికేస్తుంది అనమాట. అండ్ ఇంకొంతమంది నాకు కామెంట్ చేసింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి కంటెంట్ ఉండాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు, అంటే మనకి పాపులర్ కంటెంట్ అనమాట, ఓకేనా? సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీ దగ్గర ఏ కంటెంట్ ఉంది, సో మీరు ఏ కంటెంట్ అనేది చేయగలరు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. అంతేగాని వేరే వాళ్ళు కామెడీ చేశారు, నేను కూడా కామెడీ చేస్తాను, వేరే వాళ్ళు టెక్నిక్స్ చేస్తారు, నేను టెక్నిక్స్ చేస్తాను, సో అనేది కాదు, ఓకేనా? మీరు ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని మాత్రమే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు కొత్తది చేయడానికి ట్రై చేస్తారు, అది 4-5 రోజుల తర్వాత ఒక 2-3 వీడియోలు పెడుతున్నారు, యూజ్ రావట్లేదు అని చెప్పి ఛానల్ అక్కడితో ఆపేస్తున్నారు అన్నమాట. అలా యూజ్ అయితే ఏముండదు, అందుకని చెప్పి మీ ఓన్ టాలెంట్ మీరు కామెడీ చేయగలరా, కామెడీ ఛానల్ పెట్టుకోండి. మీరు కుకింగ్ చేయగలిగితే కుకింగ్ ఛానల్ పెట్టుకోండి, టెక్నిక్స్ ఇష్టం అయితే టెక్నిక్స్ పెట్టుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేస్తాను అని చెప్పి చేయకండి. అండ్ అలానే ఇంకొంతమంది నాకు కామెంట్ చేసింది ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో పెట్టి నాకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి, సెలబ్రిటీలు పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి, ఎందుకంటే సెలబ్రిటీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఆ మూవీస్లో దాంట్లో కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఆ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అదే ఫాలోయింగ్ వాళ్ళకి యూట్యూబ్లో వస్తుందన్నమాట, ఓకేనా? అంతే తప్ప వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఫాలోయింగ్ లేకపోతే వాళ్ళకు కూడా మీలానే వ్యూస్ వస్తాయి, అర్థమవుతుందా? అంతేగాని వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి నాకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి అయితే అనుకోకండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. సో కంపేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మీద మనం డిఫరెంట్గా చెయ్యాలి అనే కాన్సెప్ట్ మీద మాత్రమే మనం కంపేర్ చేసుకోవాలి, అంతే తప్ప వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి నాకు వ్యూస్ రావట్లేదు, లైక్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే రారనమాట. ఎందుకు సార్? మనకంటూ ఒక స్టేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో మీరు కూడా డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదో ఒక వీడియో అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, అప్పుడు మీ ఛానల్ కూడా ఎదుర్కెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను ఇంతకన్నా ఎక్కువ వీడియో అయితే చేయలేను ఎంత ఎక్కువగానే, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇంకా క్లియర్ అవ్వలేదు, కాకపోతే ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట, ఓకేనా గైస్? టోటల్గా వీడియో అయితే ఇంతేనమాట, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి మనం క్లియర్గా మనం అన్నీ తెలుసుకుందాం. అండ్ నేను కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. సో హెల్త్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మనం నీట్గా చేసుకుందాం. అప్పటి వరకు బై.